నది ఒడ్డున ఓ గ్రామం ఉంటుంది. తర్వాత ఒక రోజు ఆ గ్రామంలో తలకాయలేని శవం పడి ఉంటుంది. రోజు పొద్దునే గ్రామంలో బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చేవారికి తరలేని శవం దొరికింది. ప్రజలకు ఏం అర్థం కాకపోయేది. చివరికి ఈ గ్రామస్తుల తలకాయ ఎవరు నరుకుతున్నారు అని. తరువాత ఒక రోజు రాత్రి అయ్యా శబ్దం వస్తుంది. తరువాత తన కిటికీ దగ్గర నిల్చొని చూస్తుంది. అయితే తనకు దెయ్యం వీపు కనిపిస్తుంది. తన చేతిలో చాలా బుడగలు పట్టుకుని ఉంటుంది. ఆ బుడగలన్నీ గాల్లో ఎగురుతుంటాయి. ఆ బుడగలు చూసి తన కళ్ళు పిప్పారుస్తాయి. ఎందుకంటే అవి బుడగలు కాదు, మనుషుల తలలు. ఇదైతే అదే దెయ్యం గ్రామస్తుల తలడు నరికి తనతో తీసుకెళ్తుంది. ఏమండి త్వరగా లేవండి, అది చూడండి, ఆమె జనాల తలడు నరికి తనతో తీసుకెళ్తుంది. అరే త్వరగా రావచ్చుగా. తరువాత మంగులేస్తాడు. కిటికీలో నుంచి మేల్కొని చూస్తాడు. కాని ఆ దెయ్యం చీకట్లో మాయమైపోతుంది. అరే ఏంటి మీనా, అర్ధరాత్రి నువ్వు కలలు కంటున్నావు? అక్కడైతే ఎవ్వరూ లేరు. చూడు, నాకు తెలుసు, గ్రామంలో తల నరికే కేసులు పెరుగుతున్నాయి. దానివల్ల నువ్వు భయపడుతున్నావు, అందుకే కలవరిస్తున్నావు. పద పడుకోవడానికి పద. ఇంత రాత్రి నువ్వు కిటికీ దగ్గర నిలబడడం సురక్షితం కాదు. లేదండి, నాకేం కలపడలేదు, నేను నా కళ్ళతో చూశాను, ఇది అదే దెయ్యం, అది ప్రజల తలల్ని నరుకుతుంది. తరువాత మరుసటి రోజు గ్రామస్తులందరూ వేప చెట్టు కింద కలుసుకుంటారు. మీనా గ్రామస్తులందరికీ దెయ్యం గురించి చెప్తుంది. తరువాత గ్రామస్తులందరూ మీనా వివరించిన చోటుకు వెళ్తారు. ఏదైతే మీనా రాత్రి దెయ్యాన్ని చూసిందో, అక్కడికి చేరుకోగానే వాళ్ల కళ్ళు విప్పారుస్తారు. అక్కడ రక్తం మరకలు మరియు దెయ్యం యొక్క వెనక కాళ్ళ గుర్తులు కనిపిస్తాయి. అరే నాయనా, అనిపిస్తుంది మీనా కరెక్ట్ గానే చెప్తుందని. చూడండి అన్నయ్యలారా, ఈ వెనక కాళ్ళ గుర్తు, ఇది మనిషి గుర్తులు కావు, ఇవి ఖచ్చితంగా దయ్యం గుర్తులు. చూడండి అన్నయ్యల్లారా, ఈ మాట నిజం. మన గ్రామంలో ఇప్పుడు దయ్యమాత్మ ఉంది. ఎప్పటి వరకు మనం ఈ దయ్యానికి సమాధానం వెతుకుతామో అప్పటిదాకా ఏ వ్యక్తి ఇంటి నుండి బయటకు రాకండి. తరువాత గ్రామస్తులందరూ వారి గ్రామం వైపుగా వెళ్తారు. తరువాత రాత్రి అవ్వగానే ఒక తాగుబోతు తన ఇంటి ముందు మంచం వేసుకుని మందు తాగుతుంటాడు. కొద్దిగా ఎగరన్నా నేను, సరే సరే నో, కొద్దిగా ఎగరన్నా. ఇవాళైతే మజాగా ఉంది. హే హే, ఇంత చల్ల చల్లటి గాలి వీస్తుంది. అరే పనికి మాలినవాడ, ఇంట్లోకొచ్చి తాగు, మర్చిపోయావా పొద్దున సర్పంచ్ ఏమన్నాడు, గ్రామంలో తలనరికే దెయ్యం తిరుగుతోంది, చాలా రాత్రి అయింది, ఒకవేళ అది వస్తే నీ మత్తు దింపేస్తుంది. అరే నడువు ఇక్కడి నుంచి నా ముందుకొచ్చి మత్తు వదిలించావు, నేను దయ్యానికి గియ్యానికి భయపడను, నేను రాత్రంతా ఇక్కడే కూర్చొని మందు తాగుతాను. అరే కొద్దిగా ఎగరనా, నేను ఎగరనా, సరే సరే. ఓరి దేవుడా, ఇప్పుడేం చేయను, తనకు అర్థం కావట్లేదు బయట ఎంత ప్రమాదం ఉందో అని. నడు పోయిక నుంచి. నాశనమవ్వు, నాకేంటి, దయ్యం వచ్చినప్పుడు అర్థమవుతుంది. తరువాత అలా చెప్పి సీమ ఇంట్లోకెళ్తుంది మరియు ఇంటి డోర్ లోపల నుంచి లాక్ చేస్తుంది. చమన్ అక్కడే కూర్చొని హాయిగా మందు తాగుతాడు. కొద్దిగా ఇది తాగాను, దయ్యమే లేదు, కొద్దిగా ఇది తాగాను. అప్పుడే అకస్మాత్తుగా ఎవరో గర్జిస్తున్న శబ్దం వస్తుంది. అయ్యో అమ్మో, ఇది ఎవరి శబ్దం రా బాబు? ఎవరున్నారు బాయి? ఎవరు ఆట పట్టిస్తున్నారు? భయపెట్టకండి బాయి, ఎదురుగా రండి, ఇద్దరం కూర్చొని తాగుదాం, రండి, ముందుకు రండి. అప్పుడు ఆ దెయ్యం చేతిలో ప్రజల్ని నరికిన తలను తీసుకొని తన ముందుకి వస్తుంది. ఆయి అమ్మా, ఇదే సర్కస్ లో చేసే దయ్యమే, ఇది నిజంగానే వచ్చింది. అరే పనికి మళ్ళ దయ్యం, ప్రజల్ని బుడగలనుకొని తిరుగుతున్నావా?
అరే ఇప్పుడేం చేయాలరా బాబు, ఇప్పుడేం చేయాలరా బాబు, తలుపు తీయి. నువ్వు అన్నట్లుగానే నిజంగానే వచ్చింది. అరే తీయి. తను చాలాసేపటి దాకా తడుతూ ఉంటాడు, కానీ సీమ గాఢ నిద్రలో ఉంటుంది. అరే నేను చనిపోయానరా. ఓ ప్రియతమా, తలుపు తీయి, లేదంటే నువ్వు విధవి అవుతావు. నేను వస్తున్నాను. ఇవాల్టి నుంచి ఎప్పుడు మందు మీద చెయ్యి వెయ్యను. నిజంగా మీ అమ్మ మీద ఒట్టు. త్వరగా తలుపు తీయు, తీయొచ్చుగా, తీయు. అరే ఎక్కడికి పరిగెడుతున్నావు, కొద్దిగా నా దగ్గరికి రా. అప్పుడే సీమ నిద్ర మేల్కుంటుంది, పరిగెత్తుతో డోర్ వైపు వెళ్తుంది. వచ్చావా జాను, త్వరగా డోర్ తీయు నా ప్రియతమా, తీయు. సీమ డోర్ తీయగానే చమన్ వేగంగా ఇంట్లోకి పరిగెత్తుకొస్తాడు మరియు డోర్ లోపల నుంచి లాక్ చేస్తాడు. అరే పనికిమాలిన దానా, డోర్ ఎందుకు తీయట్లేదు? నీ భర్తని చంపాలనుకున్నావా ఏంటి? ఏమండి నన్ను క్షమించండి, నాకు నిద్ర పట్టేసింది. తరువాత వాళ్ళిద్దరూ కిటికీ పక్కన నిల్చొని ఆ దెయ్యాన్ని చూస్తారు. దెయ్యం అక్కడే వాళ్ళింటి ముందు నిల్చుంటుంది. అప్పుడే ఆ దెయ్యం చూపు ఆ మందు బాటిల్ మీద పడుతుంది. అరే ఇదేంటి? తరువాత ఆ దెయ్యం ఆ బాటిల్ ని ఎత్తుకుని మొత్తం మందంతా తాగేస్తుంది. అరే వద్దు, ఇదైతే పనికి మన్నా, నా మందంతా తాగేస్తుంది, బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. ఓ నాయను, ఇదైతే చాలా బాగుంది, ఇంకా మజాగా అనిపించింది. ఏయ్ నేను మళ్ళీ రేపొస్తాను, నాకు ఇలాంటి ఇంకో బాటిల్ కావాలి, లేదంటే నేను నీ రక్తం తాగి వెళ్తాను, అర్థమైందా? ఇలా చెప్పి తరువాత దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ బతికిపోయాను నీ వల్ల, ధన్యవాదాలు పద. ఏమండి నాకు అనిపిస్తోంది, దయ్యానికి కూడా మంద అలవాటు ఉందేమో అని, రోజు ఇక్కడికి వస్తుందేమో. తరువాత పొద్దున్నే సీమ మరియు చమన్ రాత్రి జరిగిన విషయం అందరికీ చెప్తారు. సరే రానివ్వు దయ్యాన్ని. తరువాత రాత్రవగానే చమన్ తన ఇంటి ముందు ఓ మందు బాటిల్ ఉంచి ఇంట్లోకి పరిగెత్తుతాడు మరియు మిగిలిన గ్రామస్తులంతా ఆ దెయ్యం కోసం దాక్కుని దాక్కుని ఎదురు చూస్తుంటారు. అప్పుడే ఓ తాగుబోతు చమన్ ఇంటి ముందు తిరుగుతాడు. తన దృష్టి ఆ మందు బాటిల్ మీద పడుతుంది. ఉచితంగా ఉన్న మందును చూసి సంతోషిస్తాడు. అరే వా, వావ్, ఇవాళ మజాగా ఉంది అనిపిస్తుంది. చమన్ బాయి ఈ బాటిల్ ని ఇక్కడి నుంచి మర్చిపోయాడని, చాలా మంచిది. ఇప్పుడు ఈ మందుని ఇంతసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు, పద పాటిక్ చేసుకుందాం. తాగుబోతూ బాటిల్ ఎత్తి తాగుతూ ఉంటాడు. అరే ఆగు, తెలియని తాగుబోతా, బాటిల్ ని కింద పెట్టు, ఉచితంగా మందు దొరకగానే తాగేద్దామనే, నడు పెట్టి బాటిల్ ని మళ్ళీ. అరే బాయి, నాకు అనిపించింది నువ్వు బాటిల్ పెట్టి మర్చిపోయావని. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, తీసుకో, పెట్టేశాను. అలా కొద్దిసేపటి దాకా వేచి చూశాక అకస్మాత్తుగా కుక్కలు ఏడుస్తున్న శబ్దం వస్తుంది. అరే నీలం, కుక్కలు అరుస్తున్నాయి, ఆ దయ్యం ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంది. అప్పుడే వాళ్ళకి అసహ్యమైన శబ్దాలు వినిపిస్తాయి మరియు కొద్దిసేపట్లోనే దయ్యం అక్కడికి చేరుకుంటుంది. ఆ మందు బాటిల్ని చూసి అది సంతోషిస్తుంది. అరే ఈ గ్రామస్తులు తమ మాటని నిలబెట్టుకుంటారు, పద పార్టీ చేసుకుందాం. తరువాత ఆ దయ్యం బాటిల్ ని ఎత్తుకుంటుంది మరియు ఒకేసారి బాటిల్ తాగిస్తుంది. అరే లేదు, నిన్నైతే దీని రుచి చాలా బాగుంది. అప్పుడే ఆ బాటిల్ తాగుతుండగా దయ్యం ఒంట్లో నుంచి మంటలు వస్తాయి, తన కళ్ళు మరియు చెవుల్లో నుంచి మంటలు వస్తాయి. అరే అరే ఇది నాకేం జరుగుతుంది? అరే గ్రామస్తులారా, మీరు ఇది నాకేం తాగించారు? అప్పుడే ఆ దయ్యం బాధపడటం చూసి గ్రామస్తులంతా వారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఏం దయ్యం, మజాగా అనిపించిందా? నువ్వేమి తాగించావు నాతో? మూర్ఖపు దయ్యమా, ఈ బాటిల్లో ఎలాంటి మందు లేదు, బదులుగా పవిత్రమైన గంగాజలం ఉండింది,
అరే లేదు, నేనేం తాగాను. అప్పుడే చూస్తూ చూస్తూ దయ్యం లోపల నుంచి మండుతుంది. మరియు కొద్దిసేపట్లోనే ఆ దయ్యం కానిపూడిదైపోతుంది. మీరు కూడా ఇప్పటి నుంచి మందు తాగడం మానేయండి. గంగా జలాన్ని తాగడం ప్రారంభించండి. మీరు కూడా లోపల నుంచి పవిత్రమవుతారు.